తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బా భార్య ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ శైలజ రావుడ ఆవిడ గత కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆవిడని లూప్ లైన్లో పెట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడికి కీలకమైనటువంటి పదవి అప్పజెప్పారు ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ గారు లూప్ లైన్లోకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆవిడికి కీలక బాధ్యతలు అపజెప్పడానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు భార్య శైలజ అయ్యర్ రామయ్యర్ ఆవిడ మంచి అంటే ఐఏఎస్ ఆఫీసరు గత కేసీఆర్ సర్కారులో ఆవిడని లూప్ లైన్లోకి పంపించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడకి కీలక పదవి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఈ పరిణామాన్ని మనం ఎలా చూడవచ్చు చాలా చక్కటి క్వశ్చన్ అండి ఇది మనం అర్థం చేసుకోవాల్సిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఐఏఎస్ ఐపిఎస్ లాంటి అధికారులతో ఎలా ప్రవర్తిస్తున్నాయి అనే దానికి ఇది ఒక క్లాసిక్ ఒక మంచి ఉదాహరణగా చెప్పాలి కేంద్రం చేత నియమింపబడతారు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సేవల్ని ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటాయి అయితే ఈ ఉపయోగించుకోవడంలో పక్షపాత ధోరణి అనేది ఈ కేసులో బయటపడింది ఇది ఇట్లాంటివి చాలా జరుగుతాయి అనేకం ఇదే జరుగుతాయి ఇప్పుడు మనం దీని విషయం చర్చించాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి శ్రీధర్ బాబు గారు ఎవరు అనేది ఇక్కడ పాయింట్ అవును శ్రీధర్ బాబు గారి వలన ఆమె బాధితురాలైంది ఐఏఎస్ ఆఫీసర్గా ఆమె ఇండిపెండెంట్గా ఉండి ఆమె భర్త ఇంకొక ఐఏఎస్ అసలు ఎవరు కాకపోతేనో వేరేగా ఉండేది శ్రీధర్ బాబు గారు తండ్రి శ్రీపాదరావు గారిని దుద్దెళ్ళ శ్రీపాదరావు గారు వీళ్ళది మంత్రిని నియోజకవర్గం దుద్దెళ్ళ గ్రామం శ్రీపాదరావు గారిది శ్రీపాదరావు గారు ఆ ఊరు సర్పంచ్ దగ్గర నుంచి మొదలయ్యాడు చాలా డౌన్ టు ఎర్త్ సాధారణంగా ఉండే వ్యక్తి చాలా విలువలు కలిగిన కుటుంబం వీళ్ళు పివి నరసింహారావు గారు అంతకుముందు పొన్న పొన్నగంటి కృష్ణరావు గారిని పొనుగంటి కృష్ణరావు గారిని జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు ఆయనకి కూడా శ్రీపాదరావు గారు శిష్యుడు పొనుగంటి కృష్ణరావు గారికి వీళ్ళంతా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాళ్ళు టీవీ నరసింహారావు గారు ఒకసారి మంత్రి నుంచి ఎన్నికై విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు గతంలో రాష్ట్ర మంత్రిగా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళది ఒక మంచి సాంప్రదాయ కుటుంబం అయింది విలువగల కుటుంబం ఈయన శ్రీధర్బాబు గారు కూడా నాకు తెలిసి ఒక సందర్భంలో నేను కలిశాను ఆయన ఇంటి దగ్గర అప్పుడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో లాస్ అది వచ్చాడు అప్పటికే అది నైన్టీన్ నైన్టీలో అంటే ఆయన ఎయిటీ నైన్ ఆ ప్రాంతాల్లో చదివి ఉంటాడు నేను వీళ్ళ ఊరు కూడా నైన్టీన్ ఎయిటీలో ధన్వాడ్ వెళ్ళా శ్రీపాదరావు గారి ఇంటికి వెళ్ళా నేను అక్కడ ఈనాడు రిపోర్టర్గా ఉన్నప్పుడు ఆ తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళంతా కూడా సాంప్రదాయ కుటుంబం కుటుంబం నుంచి వచ్చాడు శ్రీధర్ బాబు గారు కూడా అదే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరీంనగర్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక ముఖ్యమైన జిల్లా అక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు రెండుసార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఆయనేమి చెల్లించలా కాబట్టి అక్కడ పార్టీని పటిష్టం చేయడానికి ఆయన కృషి కొనసాగిస్తానే ఉన్నాడు నిరంతరం కాబట్టి ఆయన భార్య సే ఇలిజ రామయ్యారు కాబట్టి బహుశా తమిళనాడు నాకు తెలిసి అయితే మరి అక్కడ లవ్ అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారా లేదో తెలీదు సరే అది విషయం పక్కన పెడదాం అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారికి కూడా కరీంనగర్లో మూలాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ వీళ్ళందరూ కూడా అది టీఆర్ఎస్కి ఒక ఇదనమాట గడ్డ అందువల్ల శ్రీధర్ బాబు గారు వాళ్ళకి ప్రత్యర్థి అక్కడ శ్రీధర్ బాబు గారికి సహాయం ఎందుకు చేస్తారు వాళ్ళు వాళ్ళ భార్య ప్రభుత్వంలో ఉంది వీళ్ళ ఆధీనంలో అంటే వీళ్ళు నియామకాలు చేయవచ్చు కాబట్టి ఒక రకంగా ఆమె బతుకమ్మ చీరలు ఫస్ట్ సెలక్షన్ చేయటం అవన్నీ కూడా ఆమె మీద కూడా కొన్ని వివాదాలు వచ్చినాయి అప్పట్లో ఆప్కో డైరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నట్టున్నారు నాకు తెలిసి ఫస్ట్ టైం బతుకమ్మ చీరలు పెట్టిన టైంలో అవి అసలు యాక్చువల్గా చేనేత రంగం నుంచి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం కానీ అది సిరిసిల్ లోనే ఇవ్వాలి ఆర్డర్లు కూడా ఓకే కానీ అన్ని చీరలు అక్కడికి చేయటం సాధ్యం కాదొకటి మరి ఇందువల్ల బహుశా కాస్ట్ ఫ్యాక్టర్ కూడా చేనేత అనేది ఇంకా ఎక్కువ పడుతుంది కాబట్టి వీళ్ళు సూరత్ నుంచో లేకపోతే బొంబాయి నుంచో ఈ పాలిస్టర్ టైప్ చీరలు మిక్స్డ్ టైప్ చీరలు తెప్పించారు అది కొంత వివాదం కూడా అయింది సాట్ల తగలబెట్టేశారు ఇది ఇలాంటి చీరలు మీ కుటుంబ సభ్యులు కడతారా అని ముఖ్యమంత్రి గారి కుటుంబాలను నిందిస్తూ లేకపోతే విమర్శిస్తూ మహిళలు చాలా సాట్ల ఆ టైంలో కొంత వివాదాస్పదమైన టైంలో ఈ ఆ శాఖలో ఉన్నట్టు నాకు కొంత గుర్తు వస్తుంది ఫస్ట్లో ఆ తర్వాత మరి అదే ఏం జరిగిందో తెలియదు దాని మీద కూడా విచారం చేయాలని కూడా ప్రతిపక్షాలు అప్పుడు డిమాండ్ కూడా చేసినాయి గట్టిగా మరి అట్లాంటి డిమాండ్ చేసినప్పుడు ఆమె అక్కడే ఉన్నప్పుడు సహజంగా ఆమెని లూప్ లైన్లో పెట్టేస్తారు రిటర్న్స్ సార్ ఏది పెట్టినా రేపు ప్ర ప్రభుత్వం వాళ్ళది ఏదైనా వచ్చినప్పుడు లేదు ప్రతిపక్షాల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది కదా అట్లాంటి కీలక శాఖల్లో ఇవిని ఎందుకు ఉంచుతారు వాళ్ళ భర్తే కాంగ్రెస్లో ఒక ప్రముఖ రా తెలంగాణ స్థాయి లీడర్ అయినప్పటికే కాబట్టి ఉంచరు కదండి లూప్ లైన్లో పెట్టుంటారు పెట్టారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది కాబట్టి అప్పట్లో ఎవరైతే బాధితులయ్యారో ఆ గవర్నమెంట్ చేతిలో వాళ్ళ తప్పు లేకుండా కేవలం ఈ రాజకీయ కారణాల వలన ఈ ప్రత్యర్థిగా ఉండటం వల్ల కక్ష సాధింపు వల్ల బాధితులు అయ్యారు సహజంగా వాళ్ళ మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం సహజం అందులో ఆమె ప్రతిభావంతురాలు కూడా ఆమె మీద పెద్ద వివాదాలు ఏం లేవు కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ కూడా వాళ్ళు పటిష్టం చేయదలుచుకున్నారు కాబట్టి ఆమెని ముఖ్య కార్యదర్శిగా తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా ఏ అయినా మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రముఖమైన ప్లేసుల్లో ఉన్నారనుకోండి రేపు మళ్ళీ టీఆర్ఎస్ ఇంకో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తే సహజంగా మళ్ళీ ఇట్లాంటివే జరుగుతాయి ఇది పోలీస్ శాఖలోనూ వీటిల్లో ఇవన్నీ నార్మలే కాకపోతే అది కరెక్ట్ కాదండి మంచి ప్రతిభగాలాలను ఉపయోగించుకోవాలి తర్వాత ఇట్లా ఈ విధంటే స్పెషల్ కేసు వాళ్ళ హస్బెండే కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి ఇందులో ఇన్ఫర్మేషన్ ఇస్తుందని వాళ్ళు అనుమానించడంలో పెద్దగా మనం తప్పు పట్టలేము అయినా కూడా అది కరెక్ట్ కాదు అందుకే కేవలం శైలజ రామయ్య గారిని లూప్ లైన్లోకి తీసుకెళ్లారు అని భావించవచ్చు అంటే అంతే ఇప్పుడు అంతే కరెక్ట్ ఇప్పుడు ఆయన అందులోనూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్సే తర్వాత మొదటి నుంచి కూడా ఆ ప్రాంతంలో ఒక పట్టు ఉంది మంత్రిని ప్రాంతంలో ఆయన ఒక రకంగా తెలంగాణ స్థాయిలో కూడా గుర్తింపు కలిగిన వ్యక్తి శ్రీధర్బాబు గారు బాగా చదువుకున్న వ్యక్తి కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు కూడా అధికారానికి వెంపర్లాడి టీఆర్ఎస్ పక్షానికి మొగ్గు చూపలేదు ఓ జాతీయ స్థాయి పార్టీని నమ్ముకున్నాడు అదే పార్టీలో వాళ్ళ ఫాదర్ కొనసాగారు వాళ్ళ ఫాదర్ గురువు గారని పివి నరసింహారావు గారు పొనుకంఠ కిషన్ రావు గారు వీళ్ళందరూ కూడా అదే పార్టీ ఎప్పుడు పార్టీ మారలాళ్ళు ఓకే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చూపుతున్నాను నేను కాబట్టి ఆయన భార్యగా మరి కాబట్టి నేను అనుకోవటం లూప్ లైన్లో పెట్టి ఉంటారని అనుకుంటున్నాను అది సమంజసమా కాదా అని అంటే ఇక అది వాళ్ళందరూ రాజకీయాల్లో మనం విలువల గురించి మనం నిర్ణయాలు చేయలేము ఎవరు స్థాయిని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇక ఇప్పుడు ప్రజలైతే ఓ తీర్పిచ్చారు ఆయన తెలంగాణ తెచ్చినా కూడా నీ పరిపాలన మాకు నచ్చలేదు రెండోసారి అనేక కారణాలతో మార్చారు అల్టిమేట్గా ప్రజలు అన్నీ గమనిస్తారు ఇలాంటి అనేక తప్పులను కూడా ఈ ప్రభుత్వం చేయబట్టే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఓకే అంటే ఆ రోజు కేసీఆర్ గారు శైలజ గారిని లూప్ లైన్లోకి పంపించారు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఆవిడకి కీలక పదవి ఇచ్చి ఆవిడని గౌరవించారంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గుర్తింపు ఇచ్చినట్టు అవును న్యాయం కూడా చేసినట్టు కదండి ఇప్పుడు ఎంతకాలం అని ప్రతి ఉండి లూప్ లైన్లో ఉండి వాళ్ళకి ఆ జీతం వస్తుంది కానీ వాళ్ళ సేవలు కొనసా ఉపయోగించుకోవాలి కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ థర్టీ టు థర్టీ థర్టీ ముప్పై నుంచి ముప్పై రెండేళ్ళ పాటు సర్వీస్లో ఉంటారేమోనండి ముప్పై ఉంటారు మ్యాక్సిమం వాళ్ళ సేవల్ని మనం భూగర్భంలో పాత్ర ఇస్తే వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోవటమే కదా వాళ్ళ జవసత్వాలు ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి ఎవరైనా అంత కష్టపడి చదివి ఆ అమ్మాయి అంత ప్రతిభ చూపించిన ఆమె మేడము మరి కనీస రేవంత్ రెడ్డి గారు గుర్తించినందుకు అభినందించాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు